నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్లో ఇటీవల ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరంలో భాగంగా ఈరోజు 1000 మందికి లెర్నింగ్ లైసెన్స్ అందజేసిన ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, ట్రస్ట్ డైరెక్టర్ జక్క రఘునేందర్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవితానికి ఉపయోగపడే 4 మాటలు యోహెస్ నేను చెప్పినటువంటి మాటలు. నేను ఒక మాట చెప్తా, పాండురంగారావు సార్ అనే వ్యక్తి లేకపోతేనే ఈ జీవితంలో ఈ విధంగా మైక్ తీసుకొని మాట్లాడే శక్తి నాకు వచ్చేదే కాదు. ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ సమాజంలో 3వ స్థానాన్ని ఇచ్చింది గురువుకు. ఈ స్థాయిలో నేను ఉన్నానంటే, ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నా పంతులు చెప్పినటువంటి క్రమశిక్షణను నేను పాటించగలిగిన కాబట్టి ఇలా నా గురించి 10 మంది మంచిగా చెడుగా మాట్లాడకే స్థాయికి నేను వచ్చినానంటే అది నా జీవితంలో నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. నేను వ్యాపారం స్టార్ట్ చేసిన చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు. నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు, నేను ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసిన, కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి మీరు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలో ఏమనుకుంటారు మీరు? ఒక 50,000 సంపాదించాలి, 100,000 సంపాదించాలనుకుంటారు, రైట్ ఆర్ రాంగ్? కానీ నేనేమనుకున్నా తెలుసా, ఈ సంవత్సరం నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, వచ్చే సంవత్సరం 30 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని చూసుకున్నాను. రెండు సేమ్. కానీ నా డబ్బు సంపాదన ఎట్లయితే పెరుగుతుందో, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎట్లా పెరుగుతుందో ఆటోమేటిక్గా నా దగ్గర సంపాదన ఎట్లా పెరుగుతుంది. నువ్వు ఒక జీతగాన్ని పెట్టుకొని పనిచేస్తున్నావు, చూసిరా ఇంత మంచి అద్భుతాల కార్యక్రమాలు చెప్తుంటే ఆయన దిక్కు చూస్తుంది మనసు తప్ప ఇక్కడ చూస్తలేదు. ఇది మనసులో ఉన్నటువంటి నేను ఇక్కడ ఒక వైట్ పేపర్ ఇచ్చినాం, వైట్ పేపర్ గుర్తుపట్టదు. అంత పెద్ద ఖాళీగా ఉన్న వైట్ పేపర్ చూడం, కానీ ఆ ఉన్నటువంటి మచ్చనే చూస్తుంది మన చూపు తప్ప వేరేం చూస్తుంది. మనిషి ఎంతసేపటి చెడే చూస్తాడు తప్ప మనిషి చూస్తాడని సహాయించాడు. అందుకే చెప్పిన, ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా, ఎవరు వచ్చి కొట్టినా, ఎవరిని చంపనికి వచ్చినా, నీవి జీవితాశయంలో నీ నైఫ్ని ఎక్కడైతే డైవర్ట్ చేయవో వాడు మాత్రమే మహానుభావుడు మిగతాడు, మిగతా వాళ్ళు మాత్రం మహానుభావుడు పొందగలరు. నువ్వు మంచి పని చేస్తుంటే నీవు విమర్శిస్తారు, నీవు మంచి పని చేయొద్దని. అక్కడితో ఆగిపోవాలని చూస్తారు, నీ క్యారెక్టర్ మీద దెబ్బ కొడతారు, నీ కుటుంబం మీద దెబ్బ కొడతారు, పూర్తిగా నీకు అన్ని సంబంధాలు అడ్డగడతారు. కానీ అక్కడితో కృషించిపోయినామనుకో నీవు అడుగు ముందుకేయలేవు అంటూ ఉంటాయి. మనం పోతూ ఉండాలి, మన చేసే పనిలో గొప్పతనం ఉంటే తప్పకుండా తినలేదు. గొప్ప బ్రహ్మ పదార్థం ఏమి లేదు ఇక్కడ, కానీ ఆలోచన చేసే విధానంలో గొప్పగా ఉంటుంది. నేను ఎప్పుడో ఈ సంవత్సరం 1000 మంది పనిచేస్తున్నాను, ఉండొచ్చే సంవత్సరం ఏమన్నా 2000 అనుకుంటారు, కానీ అట్లా అనుకోలే 1000 3000 మంది అనుకున్నాను. నా ఆలోచన ఎప్పుడు గొప్పగా ఉంటుంది, చిన్నగా ఎప్పుడు ఉండదు. ఇలా 3000 మంది పనిచేస్తున్నారు, వచ్చే సంవత్సరం 4000 అనుకుంటారు, కానీ నన్ను 6000 అనుకున్నాను. ఈ సంవత్సరం 6000 మంది పనిచేస్తున్నాం, వచ్చే సంవత్సరం 11000 మందికి ఇవ్వాలి. ఇన్నగాక మొన్న నేను బోర్డు మీటింగ్ పెట్టి మా దగ్గర 7800 మంది పనిచేస్తున్నారు, 19 సంవత్సరాల కింద నా దగ్గర 7 మందితో స్టార్ట్ అయింది, ఇలా 9500 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాం ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు. 9500 ఇంటి ముగ్గురు వేసుకున్న ఎంతమంది